फ्रेंड्स वेलकम टू अवर चैनल सिटी टॉक्स फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇంతకీ దేని గురించి అని చెప్పలేదు కదా సో మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ గొప్పదా అరేంజ్ మ్యారేజ్ బెటరా ఏది రెండిట్లో ఏది బెటర్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరి లైఫ్ లో మ్యారేజ్ అనేది ఒక పెద్ద ఘట్టం కదా సో ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఎవరు డిసైడ్ చేయలేరు కొందరేంటంటే మంచిగా ఉండొచ్చు అన్నయనంగా ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండొచ్చు కొందరేంటంటే గొడవలు పడుతూ విడిపోతూ కూడా ఉంటారన్నమాట సో అదైతే వదిలేద్దాం అసలు మ్యారేజ్ అంటే టూ టైప్స్ అన్నమాట అసలు లవ్ మ్యారేజ్ అంటే ఏంటి అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం లవ్ మ్యారేజ్ అంటే ఏంటంటే ఎలాంటి అంటే ఏమంటారు కులము మతము డబ్బు ఇలాంటి వాటికి ఏమీ వాల్యూ ఇవ్వకుండా ఒకరినొకరు ఇష్టపడి చేసుకుంటారు కదా సో ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించి చేసుకునే పెళ్ళిని లవ్ మ్యారేజ్ అంటామన్నమాట మరి అరేంజ్ మ్యారేజ్ అంటే రెండు ఫ్యామిలీస్ ఒక దగ్గర మీట్ అయ్యి ఇద్దరిని ఒక జంటగా అంటే ఒక ఫ్యామిలీగా మారుస్తారు కదా సో అది అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళు హోదా తగిన స్థాయి అన్నీ చూసుకొని వివాహం చేస్తారు కదా సో అది వచ్చేసి అరేంజ్ మ్యారేజ్ అన్నమాట ఫస్ట్ లవ్ మ్యారేజ్ గురించి చెప్పుకుందాం సో లవ్ మ్యారేజ్లో బెనిఫిట్ ఏంటంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళ ఇష్టాయిష్టాలు కావచ్చు అభిరుచులు కావచ్చు అన్నీ ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారన్నమాట కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి 1% మాత్రమే ఈ లవ్ మ్యారేజ్లు అనేవి సక్సెస్ అవుతాయి మిగతావి ఫెయిల్ అయిపోతాయి మన ఇండియాలో అయితే ఎందుకంటే సాంప్రదాయాలకు విలువ ఇస్తారు కాబట్టి లవ్ మ్యారేజ్లు ఎక్కువ సక్సెస్ కావు ఒకవేళ చేసుకున్నా కూడా వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది వాళ్ళు విడిపోరు అని చెప్పలేమన్నమాట తర్వాత మ్యారేజ్ తర్వాత వాళ్ళు గొడవలు పడవచ్చు లేకపోతే ఒకరికొకరు నచ్చకపోవచ్చు అండర్స్టాండింగ్లో తేడాలు రావచ్చు ఇలా ఎన్నో జరగచ్చు ఏంటంటే ఈ లవ్ మ్యారేజ్లకి ఇంట్లో వాళ్ళ అంగీకారం ఉండదన్నమాట ఒప్పుకోరు పేరెంట్స్ కానీ చుట్టాలు కానీ ఎవరు కూడా వీటిని ఎంకరేజ్ చేయరు కాబట్టి వీళ్ళకు ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ ఉండదు మనీ పరంగా కానీ ఎలాంటి సపోర్ట్ ఉండదు అలాగే వీళ్ళకు పుట్టే పిల్లలకు కూడా ఏంటంటే వారసత్వం అనేది ఇవ్వరు ఎక్కువ ఇవ్వరన్నమాట అంటే వాళ్ళని దూరం పెట్టేస్తారనమాట చుట్టాల్లో అన్నింటిలో వీళ్ళని వెలివేసినట్టుగా చూస్తారు మరి ఏంటి అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం సో అరేంజ్ మ్యారేజ్లో ఏంటి అంటే పెళ్లి చేసేటప్పుడు అంటే వాళ్ళకి తగిన హోదా చూసుకొని అంటే వాళ్ళ రేంజ్కి తగ్గట్టు చూసుకుంటారు కదా తొందరపాటు పడకుండా అన్నీ కనుక్కొని అంటే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎలాంటి ఫ్యామిలీ అన్నీ తెలుసుకొని మ్యారేజ్ అనేది చేస్తారు కాబట్టి ప్రజెంట్ ఏంటంటే అరేంజ్ మ్యారేజ్లు అనేవి ఎక్కువగా సక్సెస్ అవుతాయి లవ్ మ్యారేజ్ల కంటే కూడా ఏంటంటే వీళ్ళ మధ్య గొడవలు వచ్చినా కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ పరిష్కరిస్తారు మళ్ళీ వాళ్ళని ఒకటి చేస్తారు బట్ లవ్ మ్యారేజ్లలో ఏంటి అంటే వాళ్ళ గొడవలు వచ్చాయనుకోండి వాళ్ళ దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరన్నమాట సో వాళ్ళ గొడవలు వచ్చి విడిపోయినా కూడా ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఎదిరించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరన్నమాట ఇంకా అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే అన్నిటి పరంగా అంటే వారసత్వంగా పరంగా కానీ ఆర్థిక పరంగా అన్నిటిలో కూడా వాళ్ళ ఫ్యామిలీ అనేది హెల్ప్ ఉంటుంది మన ఇండియాలో అంటే సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు కాబట్టి పెళ్ళిని చాలా పవిత్రంగా భావిస్తారనమాట అంటే లైఫ్లో ఒక్కసారి మాత్రమే పెళ్ళి అనేది ఫిక్స్ అవుతారు ఒకసారి చేసుకోవాలి అనేసి అదే అదర్ కంట్రీస్ అనుకోండి ఒక్కొక్కరు 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ ఇండియాలో మాత్రం ఒక పెళ్ళికే కట్టుబడి ఉంటారనమాట సో ఎక్కడైతే సాంప్రదాయాలకి విలువిస్తారో అక్కడ కాబట్టి భారతదేశానికి అంత గొప్ప పేరైతే ఉందన్నమాట సో ఇప్పుడు చాలామంది అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది అంటే వాళ్ళ లైఫ్ నెక్స్ట్ మంచిగా ఉంటుందా లేదా అనేది సో ఒకళ్ళ గొడవలు వచ్చినా మళ్ళీ సర్దుకుంటారు కానీ లవ్ మ్యారేజ్లో ఏంటంటే ఈగోస్ అనేవి వస్తాయన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతైనా రావచ్చు అంటే ఫస్ట్ ఇద్దరు అంటే నచ్చి చేసుకున్నా కానీ సో మళ్ళీ గొడవలు రావచ్చు కూడా సో అరేంజ్ మ్యారేజ్లో రావచ్చు లవ్ మ్యారేజ్లో కూడా రావచ్చు అనమాట సో మన చేతిలో అయితే లేదనమాట సో వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది సో నా విషయానికి వస్తే నేనేం చెప్తానంటే ఏది బెటర్ అంటే లవ్ మ్యారేజ్ అనుకోండి తెలిసి వాళ్ళు బాయ్లో దూకడం అనమాట అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళందరూ కలిసి బాయ్లో నెట్టడం జస్ట్ ఫర్ కిడ్డింగ్ అండి సో నా ఒపీనియన్ ప్రకారం అయితే అరేంజ్ మ్యారేజ్లే బెటర్ అని నా ఉద్దేశం అనమాట
సో ఎందుకంటే అంటే అంటే ఫ్యామిలీస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఏంటంటే అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే పెళ్ళి తర్వాత ఫ్యామిలీని ఎక్కువ లవ్ చేస్తారనమాట. కాబట్టి నాదైతే నేనైతే అరేంజ్ మ్యారేజే బెటర్ అని నేను అంటాను. సో మీరేమంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఏదైనా సరే లైఫ్లో పెళ్ళి అనేది చేసుకోవాలి కాబట్టి మీరు అంటే ఒక ఒకసారి పెళ్ళి చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి తొందరపడి పెళ్ళి చేయకుండా ఒకసారి వాళ్ళతో మీట్ అయ్యి మీరు అంటే మీ ఒపీనియన్స్ కలిసి మీరు అంటే అన్ని విధాలా చూసుకొని పెళ్ళి చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఒకసారి చేసుకుంటారు కాబట్టి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా. సో అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని అభిరుచులు కానీ అన్నీ కానీ మీకు ఓకే అయితే అప్పుడు పెళ్ళి చేసుకోండి. తొందరపడి పెద్దవాళ్ళకు చేసుకోమన్నారు అనేసి వాళ్ళ మాట విని చేసుకుంటే మీరు మళ్ళీ లైఫ్ లాంగ్ బాధపడాలి కాబట్టి సో ముందే మీరు చూస్ చేసుకొని అన్నీ కరెక్ట్గా చూసుకొని పెళ్ళి చేసుకోవాలన్నమాట. అప్పుడు మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, బాయ్.